హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి నెక్ బ్లౌజ్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డీప్ రౌండ్ ఉంటుంది అయినా కూడా మనకి షోల్డర్స్ జారకుండా నీట్గా కట్ చేసుకుని ఎలా కుట్టాలో చూపిస్తాను అలాగే ఫ్రంట్ ఓపెను అలాగే ఫ్రంట్ స్టిచ్చింగ్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో డాట్స్ మొత్తం కూడా నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగే ఉంటుంది ఫ్రంట్ ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నానండి లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మనం ఉండేలాగా పెట్టుకుని కింది వైపు క్రాస్ లేకుండా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేశాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి బ్యాక్ పార్ట్ యొక్క పొడవ అనమాట బ్లౌజ్ పార్ట్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ కలుపుకుని పదిహేనున్నర ఇంచులని ఇలా ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉంటుందో దానికి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఫార్టీ ఇంచెస్లో ఫోర్త్ పాటు నలభై ఇంచులలో నాలుగో భాగం పదించులు వస్తుంది కదా ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్క ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ మాత్రమే ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను అంటే మీ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నాలుగో భాగం మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ అనమాట అలాగే ఈ మార్కింగ్స్ దగ్గర కూడా బ్లౌజ్ పొడవు పదిహేనున్నర ఇంచులు మనం ఫోల్డింగ్ వైపున ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పై వైపున ఈ పొడవు మార్కింగ్స్ దగ్గర కూడా సేమ్ అంతే చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ టెన్ టెన్ ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్స్ని లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్కి మనం షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా అయితే కస్టమర్ది చూసుకుని పెట్టుకోవచ్చండి కానీ చాలామంది అక్క మీరు బ్లౌజ్ కొలతని బట్టి చెప్పండి అనేసి చాలా మంది అడుగుతున్నారు దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ మనం టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చులతో పని లేదండి షోల్డర్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఇంచులలో సగం ఇంచులు వస్తుంది అంటే మీ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఎంతైతే ఉంటుందో దానిలో సగం అనమాట సగానికి ఇంకొక ఎక్స్ట్రాగా రెండున్నర ఇంచులు లేదా రెండించులు ఎక్స్ట్రాగా కలుపుకుంటే మీకు బోట్ నెక్ షోల్డర్ అనేది మీరు కస్టమర్ దగ్గర కొలవాల్సిన పని లేదు ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు ఇక నేను చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్లో సగం ఐదు ఇంచులు ఇంకొక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రాగా కలుపుకుని మొత్తం ఏడున్నర ఇంచులు షోల్డర్ విత్ మార్క్ చేసుకున్నాను అలాగే ఆమ్ డౌన్ కూడా మనం ప్రత్యేకించి కొలవాల్సిన పని లేదు షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఆమ్ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఏడు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకోండి చాలా సింపుల్గానే మార్క్ చేసేసుకోవచ్చండి ఇలా ఒక ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఒకటిన్నర ఇంచులు సన్నగా ఉండే వాళ్ళ బ్లౌజ్ అయితే పావు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆమ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే నీట్గా వచ్చేసింది అలాగే ఈ బోట్ నెక్ బ్లౌజ్ కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఈ సైడు అడ్జస్ట్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇట్లా చివరికి చివరి లైన్కి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విత్ మార్క్ చేసుకుందామండి అంటే నెక్ సపరేటు షోల్డర్ సపరేట్గా డ్రా చేసుకోవాలి షోల్డర్ కొంచెం పెద్దదిగా కావాలి అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు సన్నదిగా కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి లేదా నైన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఓకే మన ఇష్టం అది మీరు మామూలుగా బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే అనుకుంటున్నారో అంత పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి దానికోసం ముందు స్కేల్ తోటి ఒక బాక్స్ డ్రా చేసుకుని డీప్ నెక్ మార్క్ చేసుకోవాలి డీప్ వచ్చేసి మరీ డీప్ పెట్టొద్దండి మరీ డీప్ పెడితే మీకు కొంచెం షోల్డర్స్ జారుతాయి కాబట్టి ఇలా లైట్ రౌండ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇది షోల్డర్ జారుతుందన్న భయం లేదు బోట్ ఇంత డీప్ పెడితే అని మీకు డౌట్ ఉండొచ్చు ఎందుకంటే ఫ్రంట్లో మనము బోట్ నెక్ చిన్నదిగా పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ డీప్ పెట్టినా కూడా షోల్డర్స్ అనమాట ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కట్ చేసుకోవాలండి నెక్ రౌండ్ అయితే అప్పుడే కట్ చేయద్దు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ని కట్ చేసేద్దాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ ఉన్న క్లాత్ని మన వైపుకి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి మీరు నార్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటారో సేమ్ అలానే ఫోల్డ్ చేసేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేయండి కింది వైపు కానివ్వండి సైడ్ ఆమ్ రౌండ్ షోల్డరు నెక్ మొత్తం యాస్ట్ ఈజే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చుట్టూ కూడా డ్రా చేసేయండి ఇది ఫ్రంట్ షేప్ అంతా కూడా బోట్ నెక్ పెట్టినప్పటికీ కూడా ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి వస్తుందో సేమ్ అలానే వచ్చేస్తుందండి మీరు కావాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి వేసినట్లు కానీ డాట్స్ వేస్తున్నాను ఈ బ్లౌజ్కి అది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసేయండి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి బోట్ నెక్ అని చెప్పుకున్నాం కదా బోట్ నెక్ డీప్ వచ్చేసరికి పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి బ్యాక్ మనం డీప్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ అస్సలు డీప్ పెట్టకూడదు మూడు ఇంచులు ఫ్రంట్ నెక్ సరిపోతుంది అలాగే ఇక్కడ షోల్డర్ విత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా రెండున్నర ఉండేలాగా మార్క్ చేసుకుని షోల్డర్ విత్ ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మనం ఫ్రంట్ బోట్నెక్ షేప్ని ఇలా ఒక సింపుల్ రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకే అయితే అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు ఒక విషయం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్పలేదు ఇది షోల్డర్ ఉంది కదా ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్పు చేసుకుని కొంచెం క్రాస్ తీయాలి తీస్తే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది అలాగే షోల్డర్స్ కూడా జారు ఓకేనా ఆమ్ రౌండ్ గిరాస్ ఉంచులు అలా రాకుండా నీట్గా ఉంటుంది యాక్చువల్గా మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడే ఈ పీస్ని కట్ చేసేయాలి ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ నెక్ మార్కింగ్ ఉంచు సరే ఈ మార్కింగ్కి ఇలా కల్పిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు కూడా డ్రా చేసుకుందాము బ్యాక్ ఆమ్ రౌండ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే మార్క్ చేయాలండి బోట్ నెక్ బ్లౌజ్కి లోతు కొంచెం ఎక్కువ తీస్తేనే ఫ్రంట్ పార్ట్లో సుంచులు లేకుండా నీట్గా ఉంటుంది ఓకేనా మామూలు బ్లౌజ్కి తీసా కన్నా కొంచెం ఎక్కువగా డ్రా చేసేయండి ఈ విధంగా ఆమ్ రౌండ్ కూడా లోతు డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి కాజాల పట్టి వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఈ రెండవ చివరిని వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ పద్నాలుగున్నర ఇంచులు ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం కదా పద్నాలుగున్నర ఇంచుల నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించేసి పదమూడున్నర ఇంచులు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పెడుతున్నానండి నేను చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైతే బ్యాక్ లెంత్ నుంచి ఒకటిన్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ కోసం తగ్గించుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూడు డాట్లని ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి డాట్స్ వచ్చేసి మనం మామూలు బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటామో సేమ్ అలానే అండి ఈజీగా స్టిచ్ వేయొచ్చు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద ఉంది దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ పీసులని ఇలా చివరికంతా పెట్టట్లేదండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజులకు అలా ఫోల్డ్ చేస్తే జాయింట్లు ఎక్కువ పడతాయి అన్నమాట కాబట్టి ఇట్లా హెచ్చు తగ్గులుగా జాయింట్ చేసుకుంటే ఆ తక్కువగా ఉన్న పీస్కి మాత్రమే మనం వేస్ట్ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా ఉంచుకోండి హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్ లెంత్ నాలుగున్నర ఇంచులండి స్టిచ్చింగ్ కోసం ఇంకొక వన్ ఇంచు కలుపుకుని ఐదున్నర ఇంచుల పొడవు మార్క్ చేసుకోవాలి ఇది షార్ట్ హ్యాండ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ పైన మనకి హ్యాండ్ యొక్క చంక లూజు హ్యాండ్ యొక్క డౌన్ వస్తుందన్నమాట ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజు ఎగ్జాక్ట్ వచ్చేసి ఆరున్నర ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ యొక్క చంక లూజు ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకుని ఈ పొడవు మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా ఇలా డ్రా చేసుకుని హ్యాండ్ రౌండ్ షేప్ని డ్రా చేసేయండి ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సైడ్ మనకి ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కాబట్టి ఉన్నంత వరకు కట్ చేసేయండి హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్ లోత్ వచ్చేసి మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అలాగే మనం ఇందాక బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన కట్ చేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఈ బ్యాక్ నెక్ కట్ చేసిన పీస్లోనే మనకి హుక్స్ పట్టి కాజా బట్టి వస్తుంది షేప్ బెల్ట్ కోసం క్రాస్ ఎడ్జెస్ని నీట్గా స్ట్రైట్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క లూజ్ వచ్చేసి మీ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎంత అయితే పెడతారో దానికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడ నేను చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ టెన్ ఇంచెస్ పెట్టాను కదా టెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను పదిన్నర ఇంచులు అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు లేదా మూడున్నర ఇంచులైనా ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఓకేనా మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఖర్చులతో పనిలేదండి షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్ ఎంతైతే లూజ్ పెట్టుకుంటారో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి ఓకేనా షేప్ బెల్ట్ రౌండ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ కట్ చేస్తున్నానండి బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్కి ఖర్చులతో సహా ఎంతైతే పెట్టుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి నేను ఎగ్జాక్ట్ టెన్ ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచు పదకొండు ఇంచులు పెట్టాను కదా పదకొండు ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు పెట్టాను అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు మాత్రమే ఉండేలాగా పెట్టుకుని కట్ చేసుకోండి ఇది ఫోల్డింగ్ పీస్ అండి కాబట్టి ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకుంటే మనకి టూ పీసెస్గా వస్తాయి ఈ టూ పీసెస్ని మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండింటిని జాయింట్ చేసుకుంటాము ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం మెడ పీసుల కోసం క్రాస్ పీసెస్ మామూలు బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి దీనిని కూడా ఒక ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి ఇక్కడ కలర్ వచ్చేసి వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ డైరెక్ట్గా చూస్తే అంత లేదు కొంచెం వేరియేషన్ అయితే ఉందండి కానీ మనము లైనింగ్కి ఎప్పుడు కూడా బ్లాక్ని యూజ్ చేసుకోకూడదు బ్లాక్ ఏంటంటే మనకి తొందరగా చిరిగిపోతుంది అనమాట ఒరిజినల్ క్లాత్ ఏమో నీట్గా ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చేసరికి చిరిగిపోయింది అనుకోండి మనకు అది వేసుకునేటప్పుడు బాగుంటుంది కదా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి బ్లాక్కి ఆల్టర్నేట్గా మనం వేరే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చింది ఇది చిన్న పీస్ కాబట్టి నేను హ్యాండ్ ఫోల్డింగ్ అడ్జస్ట్ సమానంగా పెట్టానండి అంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుందన్నమాట ఇప్పుడు ముందు కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ ఏమో హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్ పడుతుంది ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి రెండు వైపులా పడుతుంది అనమాట మరి లైనింగ్ కట్ చేసినట్లుగా ఇది ఎందుకు కట్ చేయలేదు అంటే మరీ ఎక్కువ పెద్ద జాయింట్ అయిపోయింది అనుకోండి మనకి అవి ఆ జాయింట్లు అనేవి స్టిచ్చెస్లోకి వెళ్ళవు బయటకు కనిపిస్తూ ఉంటాయి అందుకోసం నేను అలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్లకి మనం క్రాస్ కట్ పెట్టుకోవచ్చు పెడితే అంత నీట్గా అయితే ఉండదండి ఫినిషింగ్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ లేదా ఒక పావు ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎలాంటి వీడియో పెట్టినా కూడా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈ బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి వేసుకున్నప్పుడు టైట్గా అట్లా లేకుండా బాగా కంఫర్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపించేస్తాను ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ బ్యాక్ పార్ట్ని కుట్టడం కోసం ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఒరిజినల్ సైడ్ని కింది వైపుకి పెట్టి రాంగ్ సైడ్ పైకి పెట్టండి ఓకే ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకునేటప్పుడు అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ రౌండ్ ఇలా కుట్టడం స్టార్ట్ చేసి తర్వాత ఈ సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని అటాచ్ చేసేయాలి ఓకే ఇక్కడైతే నేను స్టిచ్ చేసేసానండి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని అటాచ్ చేసేసాము వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత నడుముకి బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ టూ పీసెస్గా ఉంటాయి ఫస్ట్ వీటన్నిటిని కలిపి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ పీస్కి ఒకవైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక హెడ్జ్ని ఇలా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్న ఫోల్డింగ్ పైకుండేలాగా పెట్టుకుని నడుముకి బ్యాక్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి ఇలా చివరి వరకు జాయింట్ చేసిన తర్వాత దారం కట్ చేయకుండా బ్యాక్ బెల్ట్ పీస్ని పక్కకు తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసేయాలి కదలకుండా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఏమన్నా అడ్జస్ట్ కొంచెం నీట్గా హెచ్చుదగ్గులు లేకుండా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టార్ట్స్ ఎలా కుట్టాలో చూద్దాం ఈ బ్యాక్ టార్ట్స్ కుట్టడం కోసం ఈ నెక్ పాయింట్ ఉంటుంది చూసారా షోల్డర్కి హాఫ్కి ఫోల్డ్ చేయాల్సిన పని లేదండి ఇది బోట్ నెక్ కాబట్టి నెక్కి దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు పాదం కింద పెట్టేసుకుని ఈ డాట్ యొక్క పొడవు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి ఓకేనా బోట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ పెడితే షోల్డర్స్ అస్సలు జారవండి చాలామంది అనుకుంటారు డీప్ నెక్ పెడితే షోల్డర్స్ జారిపోతాయని అస్సలు జారువు రెండో వైపు డాట్ కూడా సేమ్ అంతే నెక్కి స్ట్రైట్గా తీసుకోవాలి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ కుట్టేసి డాట్ పొడవు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఓకే ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి ఫ్రంట్ డాట్స్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి కుట్టినట్టుగానే కొడతాము ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ని కూడా మనం ఫస్ట్ ఒరిజినల్ సైడ్ని కింది వైపుకు పెట్టుకుని రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ రెండు ఎదురు ఎదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత వీటిపైన లైనింగ్ క్లాత్స్ని నీట్గా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా పెట్టుకుని ముందు ఇలా సెట్ చేసుకున్న తర్వాతే మనం రెండు పీసులని సెట్ చేసుకున్న తర్వాతే లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైడ్ అంతా కూడా స్టిచ్ చేయండి రెండవ పీస్ కూడా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు వైపులా కూడా టూ పీసెస్ని అంతా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసానండి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ పీసెస్ రెడీ అయ్యాయి ఇప్పుడు మనం డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం ఈ డాట్స్ కుట్టడం కోసం ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి ఈ టూ పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి నెక్స్ నెక్స్ వైప్కే ఉండాలి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ వైప్కే ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇది ఫార్టీ సైజ్ కాబట్టి బ్లౌజ్ ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెడుతున్నానండి చిన్న సైజు వాళ్ళు అయితే రెండున్నర ఇంచులే మార్క్ చేసుకోండి త్రీ ఇంచెస్ స్టార్టింగ్ నుంచి త్రీ ఇంచెస్ తర్వాత డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం రెండు ముప్పావు ఇంచులు క్వార్టర్లెస్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వచ్చేసి ఇంచులు కింది వైపు నుంచి ఒక మూడు లేదా కొంచెం పైకి కావాలి అనుకుంటే మూడున్నర కూడా పెట్టుకోవచ్చు ఇక నేనైతే మూడించ్లే మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోటు కూడా ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇవ్వాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఏవైతే మనం ఇక్కడ టక్స్లు పెట్టున్నామో ఈ టక్స్ పాయింట్స్ రెండింటినీ కలిపి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ కొంచెం ఇట్లా ఫ్రంట్ నెక్కి స్ట్రైట్గా చూడండి షోల్డర్కి స్ట్రైట్ చూడడం అవసరం లేదు బోట్ నెక్కి ఈ నెక్కి ఇట్లా కొంచెం స్ట్రైట్ చూసుకుని డాట్ని స్టిచ్ చేసేయండి ఓకేనా అలాగే ఈ డాట్ యొక్క పొడవ వచ్చేసరికి రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఫ్రీగా ఉంటుంది ఎక్కడ కూడా టైట్గా నొక్కినట్లు అలా లేకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ ఆమ్ రౌండ్లో ఇక్కడ టక్స్ ఉంది కదా టక్స్ దగ్గర ఫోల్డ్ చేసేసి మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ డాట్ పొడవు వచ్చేసరికి నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫోర్ ఇంచెస్ ఆమ్ డాట్ పొడవు ఇలాగే మనం రెండవ క్లాత్కి కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడైతే నేను రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశాను ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నాం ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్లో ఒక టూ పీసెస్ తీసుకోవాలి వేస్ట్ క్లాత్ పైన షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ని పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ పైకుండేలాగా పెట్టండి ఓకే ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా సెట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ చివరన జాయింట్ చేయాలి త్రీ పీసెస్ని కలుపుతూ ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే ఈ చివరన ఈ త్రీ ఎడ్జెస్ కూడా కలుపుతూ స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేయాల్సిన పని లేదు ఒరిజినల్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ వేస్ట్ క్లాత్ని కిందికి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ చేయండి స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా ఉండేలాగా చూసుకోండి సేమ్ అంతే రెండవ షేప్ బెల్ట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ ఎలా కట్ చేయాలో చూద్దాం రౌండ్ కట్ చేయడం కోసం రెండు ఒరిజినల్ క్లాత్లు ఎదురెదురుగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎడ్జెస్ని నీట్గా సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ సైడ్ ఎడ్జెస్ టూ పీసెస్ కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసేయండి సైడ్ ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఒకవైపున త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మూడు ఇంచులు రెండో చివరిని వచ్చేసరికి రెండు ముప్పావు ఇంచులు క్వార్టర్లెస్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో రెండు ఉన్నారా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇట్లా ఒక కవ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న మార్కింగ్ పైన కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత త్రీ ఇంచెస్ మనం షేప్ బెల్ట్ హైట్ పెట్టిన వైపు ఒక టక్స్ పెట్టాలి ఈ టక్స్ పెట్టినది షేప్ బెల్ట్లు రెండు బ్లౌజ్కి ఎదురెదురుగా రావాలి అంటే హుక్స్ల పట్టీ దగ్గర ఒకటి కాజాల పట్టి దగ్గర ఒకటి ఎదురెదురుగా రావాలన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూస్తున్నాము ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని సపరేట్గా పెట్టేసేయండి ఇక్కడ నేను ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను షేప్ బెల్ట్ అలాగే ఈ మెయిన్ డాట్ని ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయాలి లేకపోతే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా ఉండదు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పై వైపున ఈ షోల్డర్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ పైన పెట్టాలి ఇప్పుడు మనం ఇందాక సపరేట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ ఒక లేయర్ దీనిని మళ్ళీ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ కుట్టినప్పుడు వేస్ట్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసామండి ఇప్పుడు మనం విడిగా తీసిన లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసాం ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ లోపల మనం మున్ ఇందాక ఫోల్డ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆ క్లాత్ని నెమ్మదిగా ఇలా బయటికి తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఈ షేప్ బెల్ట్కి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించదు సైడ్ ఎక్స్ట్రాగా ఉంటే నీట్గా కట్ చేసేయండి ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ని కూడా పెట్టేసి స్టిచ్ చేసేయండి ఓకే ఇలాగా నేనైతే ఇక్కడ రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేశానండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టాలి ఈ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హుక్స్ పట్టి కాజా పట్టి కుడతారో సేమ్ అలానే కుట్టండి నెక్ బ్లౌజ్కి ఏంటంటే హుక్స్ పట్టి కాజాపట్టి కొంచెం లెంత్ ఎక్కువ పొడవ వస్తుంది అంతే ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పీసెస్ని పెట్టి ఒరిజినల్ ఒరిజినల్ చూసుకోండి అంటే బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ కిందికి ఉండాలన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ జాయింట్ చేయండి షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే మనం నెక్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి సైడ్ రౌండ్ వైపు నుంచి జాయింట్ చేసుకోకూడదండి నెక్ వైపున మాత్రం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ నెక్లు రెండు కూడా సమానంగా పెట్టుకుని జాయింట్ చేయండి నెక్ వైపు నుంచి మాత్రమే జాయింట్ చేయాలి జాయింట్ వచ్చేసి డబల్ స్టిచ్ వేసేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్కి నేను పైపింగ్ చేస్తున్నాను పైపింగ్ కోసం వచ్చేసి అపోజిట్ కలర్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకున్నానండి ఈ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి రెండించులు ఉండేలాగా తీసుకున్నాను ఈ జాయింట్స్ని లోపలికి ఉంచేసి ఇలా క్లాత్ని ఒక్క ఫోల్డింగ్ చేసేసి చివరన ఒక స్టిచ్ చేయాలి క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలండి అయినా గోట్కైనా ఇలా స్టిచ్ చేసుకున్న దానిని ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క నెక్కి స్టిచ్ చేద్దాం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని హుక్స్ పట్టి కిందకి ఫోల్డ్ చేసేసి ఈ నెక్ యొక్క ఎడ్జ్ అట్లాగే పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ రెండింటినీ సమానంగా పెట్టుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పాదం వరుసన కుడుతూ రావాలి కుట్టేటప్పుడు బ్లౌజ్ నెక్నైతే లాగొద్దు ఈ క్రాస్ పీస్ ఏదైతే మనం పైపింగ్ క్లాత్ ఉందో ఈ క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా సేమ్ ఇలానే జాయిన్ చేయండి నేను మొత్తం చూపించట్లేదు ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర మడిపి సాగింది కదా హుక్స్ పట్టీ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచి మిగతా అది కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా హుక్స్ పట్టీ కిందకి ఫోల్డ్ చేసేసి చివరిని కొంచెం రఫ్ చేయాలి ఓకే ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇచ్చేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకుని మిషన్కి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని ఇట్లా ఆరెంజ్ కలర్ క్లాత్ పైన పెట్టి ఈ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది మొత్తం నెక్ అంతా కూడా ఇలానే పైపింగ్ చేయండి పైపింగ్ నచ్చని వాళ్ళు నార్మల్ బ్లౌజ్కి చేసినట్టుగానే మెడపీస్ కుట్టేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అలాగే స్టిచ్ వచ్చేసి పైపింగ్ పక్కనే రావాలండి గ్యాప్ ఎక్కువ వస్తే మీకు పైపింగ్ మళ్ళీ లావుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ నేను యూస్ చేస్తున్నటువంటి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి కొంచెం లావుగా ఉన్నదే తీసుకున్నాను సన్నగా ఉన్నది కూడా వేసుకోవచ్చు ఇట్లా కొంచెం క్లాత్ని పైపింగ్ పైపింగ్ థ్రెడ్ కిందకి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను చివరి వరకు కూడా స్టిచ్ చేసేసాను ఈ చివరన ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసి క్లాత్ని ఇలా బయటికి లాగేసి కిందికి ఫోల్డ్ చేసేసేయాలి ఇంతేనండి పైపింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువ అయింది కదా దానికి వేస్ట్ పీసులని సరిపోయేలాగా ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇలా మనం మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ చేసేసుకున్న తర్వాత కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి హెమ్మింగ్ ఎందుకు అని అనుకుంటే మిషన్ మీదనే పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా నేను ఇక్కడ ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసాను నార్మల్ ఫుడ్తోనే వేసేయచ్చు ఈ స్టిచ్ని చూడండి పైపింగ్ కూడా చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఎలా రెడ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి టూ పీసెస్ ఫస్ట్ మీకు ఒక హ్యాండ్కి సైడ్ పీసెస్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ పైకి పెట్టుకోండి తర్వాత హ్యాండ్కి చివరన చిన్న చిన్న ఇలా వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటాయి కదా మనం బ్లౌజ్ కట్ చేయంగా మిగిలినటువంటి పీసెస్ని హ్యాండ్కి సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కకి తిప్పేసి టాప్ స్టిచ్ వేయాలి రెండో వైపు కూడా సేమ్ అంతే ఫస్ట్ ఇట్లా జాయింట్ చేయండి జాయింట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసిన క్లాత్ని పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం లైనింగ్ని జాయింట్ చేద్దాము అలాగే లైనింగ్ క్లాత్కి కూడా కొంచెం క్లాత్ అయితే తగ్గిందండి ఇక్కడ కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ క్లాత్కి వచ్చేసి మనం ఒకవైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఇంకొక వైపున జాయింట్ చేయాల్సిన పని లేదు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనకి క్లాత్ ఎక్కడైతే తగ్గిందో అక్కడ ఒక వేస్ట్ క్లాత్ని ఇలా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసిన పీస్ని ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి ఈ లైనింగ్కి కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంటుంది కదా టక్స్ పాయింట్ దగ్గరికి ఫాల్డ్ చే ఫోల్డ్ చేసేసి మనం ఒకవైపున మాత్రమే జాయింట్ చేసాము ఇంకొక వైపున జాయింట్ చేయలేదు కాబట్టి ఆ జాయింట్ చేయని పీస్ని బేస్ చేస్తూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఇలానే సేమ్ రెండోది కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్కి జాయింట్ చేసిన జాయింట్ పైకి కనిపించేలాగా పెట్టండి దీనిపైన ఈ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన పీసెస్ కిందికి పెట్టండి ఓకే జాయింట్లు ఒరిజినల్ క్లాత్ యొక్క జాయింట్లు కిందికి పెట్టుకోవాలి అలాగే హ్యాండ్కి మిడిల్ టెక్స్లు రెండు సమానంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కింద ఎడ్జస్ లైనింగ్ యొక్క ఎడ్జ్ ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా పెట్టుకుని చివరన ఫస్ట్ ఒక స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ మొత్తం అంతా కూడా జాయింట్ చేసేయండి ఇలానే మీరు రెండవ హ్యాండ్కి కూడా సేమ్ ఎక్కడైతే క్లాత్ తగ్గిందో అక్కడంతా కూడా సైడ్ పీసెస్ని జాయింట్ చేసేసుకుని ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకుని రెడీ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా హ్యాండ్కి లైనింగ్ సెట్ చేసాం కదా ఇప్పుడు పైపింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నానండి ఇలా హ్యాండ్ చివరనంతా కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసి ఆరెంజ్ కలర్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఆ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా ఎక్స్ట్రా అంతా కూడా కిందికి ఫోల్డ్ చేసేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టేసేయండి అలాగే రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే పైపింగ్ చేసేసేయండి ఇలా పైపింగ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేసేస్తున్నాను ఇలానే రెండో హ్యాండ్కి కూడా పైపింగ్ చేసేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుందాం ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పైకి పెట్టుకుని లోతు తీయడం కోసం అండి రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కిందికి పెట్టుకోండి ఓకే ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకుని ఈ అడ్జస్ట్ వైపు ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ టెక్స్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా నార్మల్ బ్లౌజ్ యొక్క హ్యాండ్కి ఎలా అయితే లోత్ కట్ చేసుకుంటారో సేమ్ అంతే అండి నెక్ బ్లౌజ్కి మళ్ళీ చేంజెస్ సేమ్ ఉండవు హ్యాండ్స్ వరకు ఈ లోతు కట్ చేసిన వైపు ఒక స్టిచ్ చేసేసుకుని నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసుకుంటారు సైడ్ జాయింట్ చేసుకుంటారో సేమ్ అలాగే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను మీకు చూపించట్లేదు ఓకేనా నార్మల్ బ్లౌజ్కి చేసినట్లుగానే ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ అలాగే సైడ్ జాయింట్ కూడా చేసేసాను ఫైనల్గా మన ఈ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది ఫ్రంట్ ఏమో బోట్ నెక్ బ్యాక్ వచ్చేసరికి నార్మల్ నెక్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి